దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో ప్రార్థన టీవీ వీక్షిస్తున్న దైవ బిడ్డలకు దైవ సేవకులకు ప్రభు నామములో వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఈ ప్రార్థన టీవీ సంఘ బిడ్డలతో కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆయన ఘనమైన నామాన్ని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. నా పేరు పి అర్లప్ప. నా పరిచర్య గండిగుంట ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో క్రీస్తు పరిశుద్ధ ఆలయం అనే మందిరంలో సంఘ కాపరిగా నేను సేవకుడిగా ఉన్నాను. అందుని బట్టి దేవుడి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మంచిది ఈ మంచి కార్యక్రమంలో మనం మొదలు పెట్టుకుందాం. మొదలు పెట్టుకునే ముందు చిన్న ఒక పాట చిన్న పల్లవి. అనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై పలిగించగా నీ మహిమకై పలిగించగా కృప చూపిన యేసయ్యా నీపైనే అనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం వేల గొంతుల్లో మారు మృగేలా వేదనను తొలగించేలా వేల గొంతుల్లో మారు మృగేలా వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే అనుకొని రాస్తున్న స్తుతి కావ్యం మంచిది. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు సత్యదేవుడని ఆయనలో జీవమున్నదని ఆయన మనలను ఈ భూమి మీద దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం మరణించిన తర్వాత పరలోకం కూడా మనల్ని చేర్చుకొని నిత్య నరకాన్ని తప్పిస్తాడని మనందరము మనం నమ్ముతున్నాం. క్రీస్తుని నమ్మిన వారే విశ్వాసులు, నమ్మని వారు వాళ్ళు విశ్వాసులు అని అనబడరు. కాబట్టి ఈ మంచి సమయంలో దేవుని యొక్క మాటలను వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకే వందనాలు నాయన. మీరే నీ బిడ్డలతో నాయన మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభు నందు ప్రియులరా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, అలాగే స్వస్థతలు స్వస్థతలు. ఎక్కడైనా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు చెవులకు రింగులు పడేటట్లుగా గళ్ళు పడేటట్లుగా వినపడుతూ ఉన్నాయి. అయితే ఈ భౌతిక ఏపరమైన ఆశీర్వాదాలేనా? దేవునిలో దేవుడు అనంత జ్ఞాని, సర్వశక్తివంతుడు. ఆయన తన రక్తాన్ని చిందించి మన జన్మకర్మ పాపాలన్నిటినీ ఆయన పరిష్కరించి పాప క్షమాపణ కలిగించి పెంతకోస్తు రోజు అపోస్తులైన పేతురు అంటాడు, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామంలో బాప్తిస్వం పొందుడి అని ఆ మాటను బట్టి పాప క్షమాపణ కలిగించాడు దేవుడు. మరి పరలోకం వెళ్ళాలనేది అల్టిమేట్ గోల్గా ఉండాలి మన భక్తి. అపోస్తులైన పౌలు అంటాడు, ఏపరమైన ఆశీర్వాదాల కోసమే నేను భక్తి చేస్తే మా ఎంత దౌర్భాగ్యుడు లేడు అని అంటాడు. మరి ఆది అపోస్తుల బోధలోనికి
మొట్టమొదటి శతాబ్దం బోధలోనికి సంఘం నడిపించబడాలి. మన అల్టిమేట్ గోల్ పరలోకం వెళ్ళటం అనేది ప్రాముఖ్యమైంది. ఒక సండే స్కూల్ టీచరు తన పిల్లలతో అందంట, నేను పరలోకం ఎలా వెళ్ళగలుగుతాను, నా ఆస్తి పోస్తులు అన్నిటినీ అందరికీ పంచిపెడితే నేను పరలోకం వెళ్తానా అని అందంట. రెండో ప్రశ్న అందంట, నా ఇల్లు నేను శుభ్రంగా ఉండి శుభ్రపరచుకుంటే అన్ని మంచిగా ఉంటే నేను పరలోకం వెళ్ళగలుగుతానా అని అందంట. అలాగే ఇంకొక మాట ఉంది, మూడవ మాట, మనుషులను జంతువులను ప్రేమగా చూసి వాటిని ప్రేమించి నేను జీవిస్తూ ఉంటే ఒకవేళ మరణిస్తే పరలోకం వెళ్తానా అని అందంట. ఒక తెలివిగల బాలుడు అన్నాడంట, లేదు లేదు టీచర్, నువ్వు చెప్పిన మూడిట్లో ఏ విషయాన్ని బట్టి పరలోకం వెళ్ళం, కానీ మరణిస్తే పరలోకం వెళ్తాము అని అన్నాడు. ఎంత తెలివి కలిగిన మాట మాట్లాడాడు ఆ సండే స్కూలు బొడ్డువాడు కుర్రవాడు. ప్రభు నందు ప్రియులారా, అవును మనం పరలోకి వెళ్ళాలంటే చనిపోవాలి, కానీ మన అందరం డై చనిపోవటానికి రెడీగా ఉన్నావా అంటే చనిపోవు. కానీ ఎప్పుడో ఒక టార్గెట్ ఉంది, మనం అనుకోకుండా జరిగే ఒక చర్య చనిపోవటం అనేది, అది నిద్రలోనో లేకపోతే దీర్ఘాయువు అయినప్పుడు ఎప్పుడో దేవుడు ఖచ్చితంగా మనల్ని పిలుస్తాడు. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, మనము ఆయన రక్తంలో విలువైన రక్తంలో కడగబడి మనం ఉండాలి. ప్రభు త్వరగా వస్తే మనం పరలోకం వెళ్తాం, ఒకవేళ మనం మరణిస్తే పరలోకం వెళ్తాం, ఒకవేళ శరీర మరణం మనకు జరిగితే పరలోకం వెళ్తాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21 అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటాడు ప్రభు నందు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన పత్రిక 2:12 క్రీస్తు నందు ఉన్న ఒక మనుషుడిని నేను చూశాను, 14 సంవత్సరాల క్రితం అతను ఎత్తబడిను అని, తాను పరలోకములో విశేషమైన మర్మాలను దేవుడు ఎన్నో విషయాలను అపొస్తలుడైన పౌలుకు చూపించగా తాను అని అనడం లేదు, కానీ క్రీస్తు నందు ఉన్న ఒక మనుషుడు అని, ఆయన పరలోకంలోనికి వెళ్ళిన సంగతులన్నిటినీ ఆయన చెబుతూ ఉన్నాడు. మంచిది, మన గోల్ అల్టిమేట్గా పరలోకం వెళ్ళేటట్టుగా ఉండాలి. భక్తిని మనం ఎందుకు చేస్తాం, అనేక మంది ఈ జ్ఞానం లేదు, అనేక మంది దీనిని గ్రహించట్లేదు. ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనల కోసమే దేవునిని వెంబడిస్తూ ఉన్నారు, కానీ అసలు దేవుడు మరి పరలోకానికి మనల్ని పిలుస్తున్నాడు. వాక్యం కూడా సెలవిస్తుంది, ఒకటి సర్వలోకాన్ని జయించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏమిటి అని దేవుని యొక్క వాక్యం మనలను అడుగుతూ ఉంది. కాబట్టి ప్రభు నందు ప్రియులరా, పరలోకం మనం వెళ్ళాలంటే అసలు దేవుని యొక్క అడ్రస్ ఎక్కడ, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఒక ఆకాశం కనపడుతుంది మనకి హెవెన్, దాన్ని పరలోకం అనొచ్చు. ఫస్ట్ పరలోకం విమానాలు వెళ్ళే ఆకాశం, అది ఒక ఆకాశం. అలాగనే నక్షత్రాలు, ఆ సౌర కుటుంబం, సూర్యగ్రహం, ఇవన్నీ కూడా ఒక ఆకాశం. ఆ పై ఆకాశం పరలోకం సమీపింపరాని తేజస్సులో ప్రభు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మరి మొదట ఆకాశంలో నుండి విమానం వెళ్తుంది, ఒక దేశం నుండి ఇంకొక దేశం వెళ్తుంది. రెండవ ఆకాశం అన్నామంటే నక్షత్రాలు, చంద్రమండలం, సూర్యమండలం ఉన్న ఆకాశాలు, ఆకాశం దానిలోనికి వెళ్ళాలంటే మనుషుడు చంద్రమండలం వరకు వెళ్ళగలిగాడు, కానీ సూర్యగోళంలోనికి వెళ్ళగలుగుతాడా? లేదు, వెళ్ళలేడు. సూర్యగోళంలోనికి మనుషుడు వెళ్ళలేదు, మాడి మసి అయిపోతాడు. మరి సూర్యగోళంలోనికి వెళ్ళని మనిషి నక్షత్ర రాశుల్లోకి వెళ్ళాలి, నక్షత్రాల నుండి సమీపింపురాని తేజస్సు అయిన పరలోకంలోని ప్రవేశించాలి. అంటే సమయం ఎంత పట్టుద్ది? ఆ నక్షత్ర ఆ రాశుల్లోనికి ఒక మానవ టెక్నాలజీ కానీ మానవుడు కానీ వెళ్ళాలంటే 200-300 సంవత్సరాలు సమయం పట్టుద్ది అని తేల్చేసింది సైన్సు. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ ఎంత? 50, 60, 70 నువ్వు బ్రతుకుతావు. నువ్వు కనీసం ఆ నక్షత్ర రాశుల్లోనికి వెళ్ళలేని వాడివి. ప్రభు మూడో ఆకాశంలో ఉన్నాడు, మధ్య ఆకాశంలో. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళగలుగుతావు? ఈ యొక్క ఈ సమయంలో నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు దేవుని యొక్క భక్తిలో, దైవ భక్తిలో నువ్వు రక్షించబడి ఆయన రక్తంలో కడగబడిన విలువైన దేవుని యొక్క బిడ్డలైతే నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? నీ అప్పుడు ప్రభు నందు ప్రియులారా,
నేను ఒక మాట చెబుతున్నాను, దేవుని యొక్క మహాకృపను బట్టి లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు అన్నాడు, ఇద్దరు దొంగలు ఉన్నారు సిలువ మీద, దొంగలు వాళ్ళిద్దరు దూషిస్తూ ఉన్నారు. ఒకరికి కనువిప్పు కలిగింది, అరే నువ్వు అతన్ని ఆయన్ని మనమాకు, మనకైతే ఈ శిక్ష తగును, ఎందుకంటే ఆయన నీతివంతుడు. అనేకులను చనిపోయిన వారిని లేపటం నేను చూశాను, అనేక స్వస్థతలు జరగటం నేను చూశాను, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయటం చూశాను. కాబట్టి ఆయనను దూషించడానికి మన అర్హత లేదు అని వాడు పశ్చాత్తాపడి అంటాడు. అయ్యా నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. విత్ ఇన్ సెకండ్స్లో ఏంటండి, నక్షత్రం ఎక్కడెక్కడ దాటాలి, కనపడే హెవెన్, అలాగే నక్షత్ర రాశులు, అలాగే పైన ఆకాశం, విత్ ఇన్ సెకండ్స్లో రెప్పపాటున కళ్ళు మూసి కన్ను తెరిసే లోపు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళిపోయాడు. అలాగే ఆయన యందు మృతి పొందిన మనలను కూడా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఎలా తీసుకుని వెళ్తాడు? నాకు సంవత్సరం గుర్తులేదు కానీ అమలాపురంలో ఏదో అగ్నిది ఒకటి బ్లాస్ట్ అయింది. అది ఎన్ని రోజులు అది ఆరిపోవటం లేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నాకు తెలిసి ఇస్రాయేల్ టెక్నాలజీని వాడుకొని అక్కడ నుండి కొంతమంది మనుషులు వచ్చి ఏం చేశారు అని అంటే, ఆ అగ్నిని తట్టుకునే డ్రెస్ వేసుకొని ఆ క్రింద భాగంలోకి వెళ్ళి దాన్ని ఆడిపారు. అంటే నీవు సూర్యగోళంలో నుండి వెళ్ళినప్పుడు నీ శరీరం మారిపోవాలి, నిన్ను కాల్చబడటానికి అవకాశం లేనట్టు శరీరం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన గ్లోరిఫైడ్ గాడ్, ఆయన మహిమ ప్రభావాలు కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మహిమ శరీరాలు మహిమ వస్త్రాలు మనకిస్తాడు. ఆయన ఎలాగా కన్ను మూసి కన్ను తెరిచేలోపు విత్ ఇన్ సెకండ్స్లో ఆయన సమీపింపురాని తేజస్సులోనికి, అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఉన్న స్థావరానికి ఎలాగ ప్రభు వెళ్ళాడో, క్రీస్తునందు మరణించిన మనల్ని కూడా విత్ ఇన్ సెకండ్స్లో రెప్పపాటులో దేవుడు అక్కడికి మనల్ని తీసుకొని వెళ్తాడు. దాన్ని పౌలు అంటాడు, కడపురం రోగుద్ది ఒక్క నిమిషంలో ఒక్క సెకండ్స్లో రెప్పపాటున మారిపోద్ది, మహిమ శరీరాలు అయిపోతాయి. మహిమ శరీరాన్ని ధరించుకొని ఈ ఆత్మ పరలోకం మూడవ ఆకాశానికి చేరుద్ది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనిషికి ఆయన క్రీస్తులో కనబడిన మనకు ఎంత పరిశుద్ధత అవసరం, క్రీస్తులో ఎంత జాగ్రత్తగా బ్రతకటం అవసరం, దేవుని లేఖనానికి భయపడటం అవసరం. నీ అవయవాల్లో కళ్ళల్లో ప్రతి దానిలో పాపం జరగకుండా నీవు ప్యూర్ క్రిస్టియన్గా నీవు సంపూర్ణ సిద్ధి సంకల్ప సిద్ధి పొంది నీవు భక్తిని చేయాలి. ఈ యొక్క మంచి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మంచి ఆయన డ్రెస్ ఇస్తాడు. ఆ సూర్యుడిని తట్టుకుని ఆ డ్రెస్ మనకి పడుద్ది, మహిమ శరీరం. ఆ మహిమ శరీర దారులమై మనం వెళ్ళిపోతాం. యెషయ గ్రంథము 55:9 అంటాడు, ఆకాశముకి భూమికి ఎంత ఎత్తుందో నా ఆలోచనలకు మీ ఆలోచనలకు అంత తేడా ఉన్నదని అంటాడు ప్రభు. మరి ఆయన ఆలోచనలో మన ఆలోచనలు కలుగుతున్నాయా? ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు యూత్ ఎంత భయంకరంగా పాడైపోయారంటే, ఎంత భయంకరంగా చనిపోయారంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు నిర్ణయించిన పెళ్లి కుటుంబ వ్యవస్థని వాళ్ళు తుంగలో దొక్కి వాళ్ళకు వాళ్ళే పెళ్ళిళ్ళు అంట. వాళ్ళకి ఎంత అండి, ఎంత వయసు ఉంటుందండి? సగం మరి కాలేజీలకు పంపితే వాళ్ళు ప్రేమించుకోవటాలు? ఇదిగో మా పెద్దోళ్ళు మీ పెద్దోళ్ళు ఊరికి ఒప్పుకోలేదు కాబట్టి ఈ దారానికి, ఏదారు పసుపు దారానికి ఈ కొమ్ము కట్టుకొని మనం వెళ్ళి గుడదల కోళ్ళ మీద వెళ్ళి పెళ్లి చేసుకుందాం పద అని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. ఎంత భయంకరం! ఇక పెద్దోళ్ళ సంగతి ఏంటి, పెద్దోళ్ళ ఆలోచన ఏంటి, కన్నవారి సంగతి ఏంటి, కన్ని పెంచి పెద్ద చేసిన వారి సంగతి ఏంటి? ఇవాళ దుఃఖం కష్టం కలిగిస్తున్నారు. యూత్ కూడా పాడైపోతుంది భయంకరంగా. ఈ స్మార్ట్ ఫోన్లు సెల్ఫోన్లు మనిషిని తప్పుదారి పట్టించి దేవుని యొక్క మార్గాల నుండి తప్పిస్తూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నా ఆలోచన నీ ఆలోచనకి ఎంతో దూరం ఉంది అని అంటున్నాడు. దేవుని యొక్క ఆలోచనలను మనం ఆలోచించాలి, మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. ప్రభు నన్ను ప్రియులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకసువార్త 23:43లో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని అన్నాడు. నీ విశ్వాసం సరైనదిగా ఉందా? నీ ప్రార్థన జీవితం బాగుందా? నీ విశ్వాస వీరుడుగా
విశ్వాస యోధురాలుగా నువ్వు వెళ్ళిపోతున్నావా? యోబుకి ఎంత గొప్ప విశ్వాసం ఉంది! యోబుకి తన కళ్ళ ఎదుటే కుప్ప మేడలాగా తన సంపద సర్వస్వం అంత కూలిపోగా యెహోవా ఇచ్చను యెహోవా తీసుకునేను అని అన్నాడు. యోబు భార్య అంది, ఇంకా ఎందుకు నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోయింది? దేవుణ్ణి దూషించి ఇద్దరం చచ్చిపోతాం అంటాం కాదు, ఆయన్నే చచ్చిపోతామంది. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడమాకు అని గద్దించాడు యోబు. యోబు విశ్వాసమును బట్టి ఆఖరి అధ్యాయంలో రెండంతల దీవెన ఆశీర్వాదాలు యోబుకు వచ్చినాయి. యోబు భార్యకు వచ్చిందా? యోబు భార్య అవిశ్వాసురాలు. యోబుకి మరి గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహించారు ఆఖరి అధ్యాయంలో. రెండు 500 జతలు ఎడ్లు చనిపోతే 1000 జతలు ఇచ్చాడు ప్రభు. మరి దేవుడు అన్నాడు, దేవుడు, యోబు నీ భార్య నిన్ను శోధించిందిగా, ఆమెకు విశ్వాసం లేదుగా, ఆమె కాకుండా ఇంకొకళ్ళు ఇద్దామా అని దేవుడు అనలేదు. కానీ ఏకపత్ని వృతరాలు కానీ యోబు భార్య అనే దేవుడు ఉంచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పరలోకంలో ఉన్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకంలో ఉన్న దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన పరలోకంలో ఉంటాడు అని మనకు తెలుసు. మనం వేరైన స్థలంలో మనం ఉన్నాం. ఎబ్రీ 9:24 మన విమోచకుడు పరలోకంలో ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విమోచకుడు పరలోకంలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నందు ప్రియులారా, ఆయన మనకు ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బట్టి, ఇక్కడ మనం చేసిన సేవను బట్టి, ఇక్కడ మనం సంపాదించిన ఆత్మలను బట్టి ఆయన జీవ కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, వీటినన్నిటినీ అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ మనం అంట, అయ్యా మాకు అర్హత లేదు అని ఆ కిరీటాలన్నీ తీసి ఆయన దగ్గర మనం పెడతామంట. ఈ మాట ప్రకటన గ్రంథము 21:27 ఉంది ప్రభు నందు ప్రియులారా. ఈ యొక్క మంచి సమయంలో ఎబ్రీ 12:23 ఆయనకు ఒక నీతి రాజ్యం ఉన్నది. ఆయనకు ఒక రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యంలో మనం ఉంటాం. అమెరికా ఉంది. అమెరికాలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. షికాగో రాష్ట్రం అని ఆ రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశం ఉంది. భారతదేశంలో కూడా అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం అని, ఆంధ్ర రాష్ట్రం అని, అలాగే రకరకాల రాష్ట్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యము కూడా ఉన్నది అని నమ్మాలి. మొదటి పేతురు పత్రిక 1:34 1:3-4 ఆయన యొక్క స్వాస్థ్యం, ఆయన సంపాదించిన, ఆయన మన కోసం కడుతున్న పరలోకం ప్రభువు నందు ప్రియులరా, దానిలోనికి మనం ప్రవేశించాలి అనేది మనం పడవలసిన ప్రయాస. మన ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో నీ రక్షణను విజయవంతంగా నువ్వు ముగించాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి. కాబట్టి పౌలు అంటాడు, మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది అని అంటాడు. మీరు క్రీస్తు యేసునందు మరణించిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని అంటాడు. అమెరికా ఎవరైనా వెళ్ళారంటే అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఉండగలుగుతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోవాలి, రావాలి. ఎందుకంటే అక్కడ అమెరికా పౌరసత్వం వాళ్ళకి లేదు కాబట్టి. వాళ్ళు ఎవరు? ఇండియా పౌరసత్వం కలిగిన వారు. అక్కడ గ్రీన్ కార్డు ఉంటేనే అమెరికా పౌరసత్వం అనేది కొనసాగుద్ది. కాబట్టి బ్యాక్ వచ్చేసేయాలి. అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాం? యాత్రికులుగా వెళ్ళాం. ఈ భూమి మీదకి దేవుడు మనల్ని యాత్రికులుగా పంపించాడు. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దానిని మనం గమనించాలి. మన మరి ఇండియన్ సిటిజన్షిప్ మనకుంది, ఇండియా పౌరసత్వం మనకుంది. ఇక్కడ స్థిరమైన వాళ్ళం అయితే ఇక్కడ కూడా మనం అస్థిరమైన వారమే. ఎప్పుడైనా శరీరాన్ని మనం విడిచిపెట్టవలసిన వారమే. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మనం గొప్పవాడైన అలెగ్జాండర్ మహాశయుడు అంతటి వాడు కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. మెతుసలు ఉన్నాడు కదా, ఆదికాండం 5వ అధ్యాయంలో అక్కడ ఒక్కొక్క భక్తులకి ఎంత ఆయుష్నిచ్చాడో వాటిని అన్నింటిని 5వ అధ్యాయంలో చూస్తాం. మెతుసల వచ్చినప్పుడు 969 సంవత్సరాలు భూమి మీద హైయెస్ట్ ఏజ్ మెతుసల పొందాడు. కానీ మెతుసల గురించి రాయబడిన మాట ఒకటే, మెతుసల 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆయన గురించి ఇంకా ఏమైనా రాయబడిందంటే, దేవుడు అంత హైయెస్ట్ ఏజ్ ఇచ్చిన ఆయన దేవుని పనులు చేయగలిగాడా? దేవుని కోసం ఏమైనా పాటు పడ్డాడంటే లేదు. కానీ 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు గురించి, 600 సంవత్సరాలు కలిగిన వాడై నోవహు రక్షణ వాడను కట్టాడు. మరి 100 సంవత్సరాలు అతను ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. మరి అతని కుటుంబంలో పడింది.
నోవహు విశ్వాసమును బట్టి తన కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందారు. పెద్ద కుమారుడు విశ్వసించాడు, రక్షణ పొందాడు. రెండవ కుమారుడు విశ్వసించాడు, రక్షణ పొందాడు. మూడవ కుమారుడు విశ్వసించాడు, రక్షణ పొందాడు. పెద్ద కోడలు, రెండవ కోడలు, మూడవ కోడలు విశ్వసించి రక్షణ వారిలో వాళ్ళు రక్షణ పొందారు. ప్రభు నందు ప్రియులారా, నువ్వు యేసుక్రీస్తు దేవుడని నీ జన్మకర్మ పాపాలను ఆయన పరిష్కరించి ఆయన నిన్ను నీతివంతుడిగా చేసి ఆయన పరలోకం తీసుకెళ్తాడని నమ్మే నీవు నీ జీవిత విలువ ఎలా ఉంది? ప్రతి సంవత్సరం మనం అనుకుంటున్నాం, ఇదిగో కొత్త సంవత్సరం రాబోతుంది, కొత్త సంవత్సరం నా జీవిత విలువలు మార్చుకుంటాను, నేను దేవుని కోసం ప్రయాసపడతాను అని అంటున్నావు. కానీ నువ్వు దేవుని కోసం ప్రయాస పడగలుగుతున్నావా? దేవునిలో సాక్షి జీవితం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, దేవుడు మెచ్చుకునే జీవితం కలిగి, దేవుడు ఆనందపడే జీవితం కలిగి నీవు జీవిస్తుంటే, నీ ద్వారా దేవుడి భూమి మీద ఆనందిస్తూ ఉంటే, నువ్వు భూమి మీద ఉన్నందుకు దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఆనందిస్తే ఇక నీకన్నా గొప్ప భాగ్యవంతుడు ఎవరు లేరు. ఈ మంచి సమయంలో నువ్వు అటు ఆశ కలిగి ఉన్నావా? నీ జీవిత విలువను మార్చుకుంటున్నావా? నిత్యత్వం యొక్క విలువ కోసం మనం జీవించాలి, బ్రతకాలి. ప్రభు నన్ను ప్రియులారా, ఈ వర్తమానాన్ని బట్టి దేవుడు నీ హృదయం ఏమైనా కదిలిస్తే, అవును సంవత్సరం చివరిలోకి వచ్చినా మేము ఎంతైనా మారాలని మీరు పశ్చాత్తాపడితే, నేను దైవ సేవకుడుగా నేను పడిన ఈ ప్రయాస కొంతవరకు దీవెనకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి ఆయనే గొప్పగా విశ్వాస జీవితంలో మనలను నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ప్రభు నందు ప్రియులారా, మరి ప్రతి వారం మరి ప్రార్థన టీవీలో మరి పాల్గొని మీకు ఈ గొప్ప దేవుని యొక్క వాక్యాలను అందించాలని దైవ సేవకుడిగా దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉండగా, మీరందరూ ప్రార్థన సపోర్టు ద్వారా మీరు మాతో ఏకీపించి గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు పి అర్లప్ప, ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ నుండి నేను వచ్చాను. ఏదేమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు సేవకుడిగా నిలబెట్టాడు. ఊయూరు మండలం గండిగుంట గ్రామంలో క్రీస్తు పరిశుద్ధ ఆలయం తరఫున సంఘ కాపరిగా నేను దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఉండగా దేవుడు గొప్ప ఘనమైన దీవెన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి ఇప్పటి నుండి మీతో నేను ఉంటానని అనేక వర్తమానాల ద్వారా మిమ్మల్ని బలపరిచి మీతో మీ విశ్వాస జీవితంలో నేను కూడా నడుస్తానని ఘనమైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన. దయగల దేవ, సర్వశక్తివంతుడానికే వందనాలు నాయనా. అయ్యా ప్రార్థన టీవీ పరిచర్య నాయన మరి దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి నాయన మంచి జ్ఞానము, మంచి దీవెన ఆశీర్వాదాలు సమస్తాన్ని అనుగ్రహించి యాజమాన్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరే బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల కధిపతియోవా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల కధిపతి యోవా. నా శైలమా, నా దుర్గమాన, రక్షణ వాగ్దానమా. నా శైలమా, నా దుర్గమాన, రక్షణ వాగ్దానమా. శైలమా, దుర్గమాన, రక్షణ వాగ్దానమా. బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల కధిపతి యోవా. దయా దాక్షల్య పూర్ణుడా, కరుణ సంపన్నుడా. దయా దాక్షల్య పూర్ణుడా, కరుణ సంపన్నుడా.
మేలుతో నన్ను దీవించినావే, ఆశతో నిన్ను సేవింతునయ్యా, మేలుతో నన్ను దీవించినావే, ఆశతో నిన్ను సేవింతునయ్యా. నా శైలమా నా దుర్గమాన రక్షణ వాగ్దానమా, శైలమా దుర్గమాన రక్షణ వాగ్దానమా, బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా, ఎల్లప్పుడు వేజమాడవు నిత్యము కూపించవు, ఎల్లప్పుడు వేజమాడవు నిత్యము కూపించవు, ప్రతీకారము నే చేయలేదే, ప్రత్యుపకారము నే చేసినావే, ప్రతీకారము నే చేయలేదే, ప్రత్యుపకారము నే చేసినావే. నా శైలమా నా దుర్గమాన రక్షణ వాగ్దానమా, శైలమా దుర్గమాన రక్షణ వాగ్దానమా, బల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా.